ధర్మపీఠం ప్రేక్షకులకి నమస్కారం. ఆర్టీసీలో ప్రయాణం సౌకర్యవంతమే కాదు, మనకి భద్రతకి కూడా పెద్ద పెట్టు వేస్తుంది. ఈ రోజున ప్రగతికి రథచక్రాలుగా కీర్తింపబడినటువంటి ఈ ఆర్టీసీ బస్సులు అనేటువంటి పేదవాడికి ఈ ప్రజా సౌకర్యంలో భాగంగా ఎంత మేలు చేస్తున్నాయో మీ అందరికీ నేను ప్రత్యేకించి వివరించాల్సినటువంటి అవసరం లేదు. ఇలాంటి తరుణంలో మన గుంటూరు రీజియన్ నుంచి మనకి ఎన్నో వేల బస్సులని సర్వీసుల్ని నిర్వహిస్తూ మన ఆర్టీసీ గుంటూరు రీజియన్కి ఆరంగా పనిచేసినటువంటి రవికాంత్ గారు మనతో ఉన్నారు. సో వారికి ముందర శుభాకాంక్షలు తెలియజేసినటువంటి శుభతరుణం. వారు ఆరంగా రీజనల్ మేనేజర్గా ఛార్జ్ తీసుకొని నేటికి 365 రోజులు అంటే సంవత్సరం ఏడాది పూర్తయిన సందర్భంగా ముందుగా వారికి నమస్కారాలండి. సార్ చెప్పండి, మన గుంటూరు రీజియన్ పరిధి అంటే ఈ మన కొత్త అంటే జిల్లాలుగా ఏర్పడ్డారు అంటే గతంలో అతిపెద్ద డివిజన్గా ఉన్నటువంటి ఈ గుంటూరు జిల్లా నేడు ఉమ్మడి జిల్లాగా కాకుండా ప్రత్యేక గుంటూరు జిల్లాగా ఏర్పడ్డ తర్వాత మన ఆర్టీసీ గుంటూరు రీజియన్ కింద ఎన్ని డిపోలు ఉన్నాయి? ధర్మపీఠం ప్రేక్షకులకి నమస్కారం అండి. గుంటూరు జిల్లాలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గుంటూరు జిల్లా కొత్తగా ఏర్పడిన తర్వాత మనకు 5 డిపోలు ఈ గుంటూరు జిల్లా పరిధిలో వచ్చినాయి. ఈ 5 డిపోల్లో గుంటూరు 1 డిపో, గుంటూరు 2 డిపో, అలాగే మంగళగిరి, తెనాలి, పొన్నూరు. ఈ 5 డిపోల పరిధిలో మనం 378 బస్సుల్ని ఆపరేట్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా మరి 378 బస్సులు కూడా వివిధ రూట్లలో, ఎందుకంటే ప్రజల ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా కూడా అన్ని రూట్లలో కూడా బస్సులు తిప్పుతూ ఉన్నాము. ముఖ్యంగా ఏంటంటే హైదరాబాద్కి మనం 21 సర్వీసులు తిప్పుతూ ఉన్నాము. బెంగళూరు, చెన్నై, తిరుపతి లాంగ్ డిస్టెన్స్ సర్వీసెస్తో పాటు కదా ఈ పల్లె వెలుగు సర్వీసులు, పల్లె వెలుగు బస్సులే మనకి 171 బస్సులు ఉన్నాయి. ఈ పల్లె వెలుగు సర్వీసులతో పల్లెలన్నిటికీ కాకపోయినా మ్యాక్సిమం అన్ని పల్లెలను కూడా రవాణా సౌకర్యం కల్పించడం జరుగుతూ ఉన్నది. సార్ గుంటూరు కేంద్రంగా, రీజియన్ కేంద్రంగా ఎక్కువగా పల్లె వెలుగులు అంటే సామాన్య ప్రజలకి వారి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడం కోసం వందల సంఖ్యలోనే మీరు ఈ సర్వీసులు నిర్వహిస్తున్నారు కదా, రాయితీల మీద అంటే పేద ప్రజలకి, మహిళలకి, విద్యార్థులకి, సీనియర్ సిటిజన్స్కి కొన్ని ప్రభుత్వ రాయితీలు అనేవి ఉంటాయి, అలాంటి రాయితీలు మీరు ఏ ఏ పథకాల ద్వారా అందిస్తున్నారు, ఎంతమంది లబ్ధిదారులు ఈ ఆర్టీసీని ఉపయోగించుకుంటున్నారు? ఆర్టీసీలో రాయితీలు అనేసరికి ముఖ్యంగా చెప్పుకోదగినది స్కూల్ విద్యార్థులకి. ఏదైతే ఆడపిల్లలు 10వ తరగతి వరకు చదువుతున్నారో వాళ్ళకి ఫ్రీ బస్ పాస్ సౌకర్యం కల్పించడం జరిగింది. అలాగే మగపిల్లలకు కూడా మరి 7వ క్లాస్ వరకు చదివే మగపిల్లలందరికీ కూడా ఫ్రీ బస్ పాస్ అంటే ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించడం జరుగుతూ ఉంది. మన జిల్లా పరిధిలో సుమారుగా దీన్ని 12,000 మంది పిల్లలు కూడా దీన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు మన 5 డిపోల పరిధిలో. అలాగే సీనియర్ సిటిజన్స్ వచ్చేవాడికి 60 సంవత్సరాలు దాటిన వారికి ఆధార్ కార్డు ఆధారంగా బస్సులోనే మరి 10% కన్సెషన్ రాయితీ అనమాట టికెట్ మీద. 10% కన్సెషన్తో అది సీనియర్ సిటిజన్స్కి మీరు ఉపయోగించుకుంటూ ఉన్నారు. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పాసెస్ కూడా ఇష్యూ చేస్తూ ఉన్నాము. ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పాసెస్ ఏంటంటే ఒక చాలా తక్కువగా ఉన్నాయి, అంటే 1000 నుంచి 1200 పాసెస్ వరకు ఎవరి ఇయర్ కూడా మరి ఇష్యూ చేస్తూ ఉన్నాము. ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పాసెస్లో కూడా చాలామందికి తెలియదు ఇవన్నీ కూడా ఇన్ని రాయితీలు ఉన్నాయని. దానికి ఏం చేసామంటే మేము లాస్ట్ ఇయర్ ప్రతి విలేజ్కి మా రిప్రజెంటేటివ్ పంపించడం, ఎవరన్నా ఆ ఊళ్ళో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటే ఆర్టీసీలో ఈ సౌకర్యం ఉంది దాన్ని ఉపయోగించుకోండి అని కూడా వాళ్ళకి మరి తెలియజెప్పడం ద్వారా లాస్ట్ ఇయర్ గణనీయంగా పెంచుకోదలిచాము. ఎందుకంటే ఆర్టీసీ అనేది ప్రభుత్వ సంస్థ, ప్రజల సంస్థ, ఇది ప్రజలందరికీ మీరు ఉపయోగపడే విధంగా ఇస్తున్న ప్రతి రాయితీని కూడా అందరికీ చేరవేసే విధంగా కృషి చేస్తూ ఉన్నాం. ఆరం గారు, ఎన్నో రాయితీల్ని అందిస్తున్నారు, బాగానే ఉంది. అయితే మరి కార్గోకు సంబంధించి అలాగే కొరియర్ సర్వీసులను కూడా మీరు చేపట్టడం జరిగింది, అంటే డోర్ టు డోర్ మేము డెలివరీ ఇస్తాం లైక్ కొరియర్ సంస్థలాగా, పోస్టల్ డిపార్ట్మెంట్ లాగా అని చెప్పేసి మీరు ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు. దానికి ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది, అలాగే మీ సేవలు ఏ స్థాయిలో వారికి అందుతున్నాయి? ఆర్టీసీలో ప్రజా రవాణాతో పాటు కూడా కొరియర్ సర్వీస్ సరుకు రవాణాను కూడా 2017లో స్టార్ట్ చేశాము. గతంలో కాంట్రాక్ట్ కింద ఇచ్చేసేవాళ్ళం ఇది ANL పార్సెల్ సర్వీస్కి.
దాని తర్వాత 2017లో మన బస్సులోనే మనమే సొంతగా మరి సరుకు రవాణా చేస్తే చాలా వరకు ఆదాయం సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో 2017లో తొలిసారిగా స్టార్ట్ చేశాము. 2017 నుంచి ఇప్పటి వరకు కూడా అంటే ప్రతి ఇయర్ కూడా దాని రెవెన్యూ పెరుగుతూ వస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా మరి 300 కోట్లు ఒక సరుకు రవాణా ద్వారానే సంపాదించగలిగాం. మన జిల్లాలోకి వచ్చేపటికి రోజుకి 2.5 లక్షల రూపాయలు అంటే దగ్గరగా 75 లక్షల రూపాయలు ప్రతి నెల కూడా మనం ఈ సరుకు రవాణా ద్వారా మనం సాధిస్తున్నాము. దీనిలో ఏంటంటే ఇంకా చేయవలసింది చాలా ఉంది. ఎందుకంటే బయట మార్కెట్లో సరుకు రవాణా అనేది చాలా పెద్ద బిజినెస్, అది ఆ బిజినెస్ కూడా మరి మేము దాన్ని కూడా మరి దృష్టిలో పెట్టుకుని ఈ సరుకు రవాణాలో కూడా మా టార్గెట్ అయితే ఈ సంవత్సరం 14 కోట్లు ఇచ్చారు మన గుంటూరు జిల్లాకి. 14 కోట్లు మరి అచీవ్ అయ్యే విధంగా అంటే సంవత్సరానికి 14 కోట్లు, ఆ 14 కోట్లు మరి అచీవ్ అయ్యే విధంగా కృషి చేస్తున్నాము. ముఖ్యంగా డోర్ డెలివరీలో డోర్ పికప్, డోర్ డెలివరీ ఏదైతే మరి పార్సిల్ ఉందో ఆ పార్సిల్ ఇంటి వద్దకే వెళ్ళి పికప్ చేసుకోవటము, మళ్ళీ ఇంటి వద్దకే డెలివరీ అనేది ఇంకా స్టార్ట్ చేయలేదు. డోర్ డెలివరీ అనేది గత సంవత్సరం స్టార్ట్ చేసాం, కానీ కొన్ని కారణాల వల్ల అది అంత సక్సెస్ఫుల్గా మనం నడవటం లేదు. ఏదైతే మరి డోర్ పికప్ అండ్ డోర్ డెలివరీని కనుక మనం కంపల్సరీగా దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయగలిగితే డెఫినెట్గా మరి ఆదాయం పెరుగుతూ ఉంటాం. దీనివల్ల ఏంటంటే మనకి ఖర్చు అనేది ఏమీ లేకుండా ఉన్న బస్ సర్వీస్తోనే. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆర్టీసీ సరుకు రవాణా విభాగంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా 24 గంటల్లో డెలివరీ వెళ్ళిపోతుంది. ఎందుకంటే మా బస్సెస్ ఇక్కడి నుంచి ప్రతి డెస్టినేషన్కి ఉన్నాయి. ఆ బస్సెస్లో కనుక బస్సు లోడ్ చేసిన వెంటనే వితిన్ 24 అవర్స్లో మనకి హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ ఎంత దూర ప్రాంతాలైనా, అదే ప్రైవేటు సంస్థలు అయితే మనకి ఒక 2 రోజులు 3 రోజులు పడుతుంది. అట్లా కాకుండా ఆర్టీసీ అనేది ఫాస్ట్ అండ్ రిలయబుల్, దాన్ని బేస్ చేసుకుని మేము ఇప్పటివరకు కూడా సరుకు రవాణా విభాగంలో కూడా మంచి అభివృద్ధిని సాధించాం. ఆర్ఎం గారు, ఈ బస్సులు తిప్పటం అంటే ప్యాసింజర్స్ని ఒక గమ్యస్థానం నుంచి మరొక గమ్యస్థానానికి చేరవేయటంలో మీరు కొన్ని దశాబ్దాలుగా విజయవంతమైనటువంటిదే, ఇది అందరూ అంగీకరించేదే. అయితే ఈ మధ్య ఈ స్టేజ్ క్యారేజ్తో పాటుగా మీరు కొన్ని ఫంక్షన్స్కి, అలాగే కొన్ని పండగలని సందర్భంగా చేసుకొని కొన్ని తీర్థయాత్రలకి మీరు టూరిస్ట్ లాంటి ఒక ప్యాకేజీల్ని తీసుకురావడం జరిగింది. వీటి వలన నిజంగా వాళ్ళకి అంటే ఈ ప్యాసింజర్స్కి అది అడ్వాంటేజ్గా ఉందా? దాని రెస్పాన్స్ పబ్లిక్ నుంచి ఎలా వస్తుంది? ఆర్టీసీలో స్పెషల్ ప్యాకేజ్ కింద బస్సులు తీసుకోవడం అనేది ఎప్పటి నుంచే ఉంది. అంటే ఉదాహరణకి ఎవరైనా ఒక బస్సు మాకు మ్యారేజ్, ఎగ్జాంపుల్ సమ్ మ్యారేజ్ పర్పస్కి గుంటూరు నుంచి పలానా డెస్టినేషన్కి బస్సు కావాలన్నప్పుడు దానికి మనకి ఛార్జెస్ ఉన్నాయి. దాని ప్రకారం ఏంటంటే బస్సు స్పెషల్ ఎయిర్ కింద అద్దె ప్రాతిపదికన అది గంటల ప్రకారం అనేది బస్సు ఇవ్వబడుతుంది. పర్ అవర్కి మనం రేట్ క్యాలిక్యులేట్ చేసి అది ఇస్తూ ఉన్నాము. ఇది గత 20 సంవత్సరాల నుంచి కూడా ఈ బస్సులు అద్దె ప్రాతిపదికన ఇవ్వటం అనేది ఉంది. కాకపోతే ఈ మధ్యకాలంలో మనం టెంపుల్ టూరిజంని అభివృద్ధి చేయడంలో భాగంగా ముఖ్యంగా అరుణాచలం అనేది గత 2 సంవత్సరాల నుంచి కూడా మనకి ప్రతి పౌర్ణమి రోజు గుంటూరు నుంచి 2 సూపర్ లగ్జరీ బస్సులను ఆపరేట్ చేస్తున్నాము. ఎందుకంటే ప్రతి పౌర్ణమికి అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అనేది చాలా మంచి కార్యక్రమం అనేది చాలా పబ్లిక్లో ఉంది. దాన్ని బేస్ చేసుకుని ఏంటంటే మనం ప్రతి పౌర్ణమికి కూడా గుంటూరు నుంచి స్పెషల్ సూపర్ లగ్జరీ బస్సులు 2 బస్సులు ఆపరేట్ చేయడం జరుగుతుంది. దీనికి ఏంటంటే ప్రజల నుంచి స్పందన బాగుంది. ఎందుకంటే అరుణాచలం వెళ్ళాలంటే నేను అడ్వాన్స్గా ట్రైన్ బుక్ చేసుకోవాలి, అలాగే బస్సుల్లో వెళ్ళడం అనేది మళ్ళీ తిరుపతి వెళ్ళి అక్కడి నుంచి వేరే బస్సులు మరి ఇవన్నీ మరి కాకుండా మన స్పెషల్ ప్యాకేజ్ టూర్ ప్యాకేజ్ ఏదైతే పెట్టామో దానికి స్పందన బాగా లభిస్తుంది. ఆర్ఎం గారు, మరి ఎటు మీరు అరుణాచలం గురించి ఇంకా కొన్ని తీర్థక్షేత్రాల గురించి చెప్పారు కాబట్టి ప్రశ్నిస్తున్నాను. తిరుమలకి మీరు ఒక ప్రత్యేక సౌకర్యాన్ని కల్పించారు. ఆర్టీసీ ద్వారా ఎవరైతే టికెట్ రిజర్వేషన్ చేసుకుంటారో వారికి దర్శన భాగ్యం కూడా కల్పిస్తామని చెప్పి ఒక సౌకర్యాన్ని తీసుకొచ్చారు. అది మంచి స్పందన కూడా వచ్చింది. అయితే అనుకున్న స్థాయిలో మీరు ఆ టికెట్లని అందించడంలో సఫలీకృతం కాలేకపోతున్నారు. అంటే ఇంకా చాలామంది డిమాండ్ ఉన్నా కూడా అందించలేకపోతున్నారని ఒక విమర్శ ఉంది. దాన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారు లేదా ఖండిస్తారు? ఇదేంటంటే ఇది ఒక్క ఆర్టీసీనే కాదు, టీడీడి ప్లస్ ఆర్టీసీ. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కొన్ని టికెట్లు మనకి అలాట్ చేస్తారు. మనం మ్యాక్సిమం టికెట్స్ అమ్మడానికి ఉండదు. వాళ్ళు ఇచ్చిన స్లాట్ ఏదైతే 1000 టికెట్స్ ఉన్నాయో ఆ 1000 టికెట్స్ వరకే మనం బస్ లింక్డ్ దర్శన్ టికెట్స్ అనమాట. అంటే బస్సు టికెట్తో పాటు మళ్ళీ దర్శన్ టికెట్స్ కూడా ఉంటుంది. అవి లిమిటెడ్ టికెట్స్ మనకి టీడీటీ వాళ్ళు రిలీజ్ చేశారు. మీరు అన్నట్టు ఏంటంటే దానికి స్పందన బాగా ఉంది. మనం రిలీజ్ చేసిన వితిన్ 1 అవర్లోనే అన్ని టికెట్లు కూడా అయిపోతున్నాయి. అది పెంచాలంటే ఏంటంటే దానికి మరి టీడీటీ వాళ్ళ పర్మిషన్, వాళ్ళ అప్రూవల్ కావాలి. ఓకే.
అంటే అవి పెంచడానికి మీ డిపార్ట్మెంట్ నుంచి ఏమన్నా రిక్వెషన్ లెటర్లు అంటే మళ్ళీ ప్రత్యేక విన్నపాలు చేయటం కానీ ఇట్లా మాకు డిమాండ్ ఎక్కువగా ఉంది ఇంకొంచెం సౌకర్యం కల్పించండి అని చెప్పి ఏదన్నా మీరు విజ్ఞప్తి చేయడం జరిగిందా? విజ్ఞప్తి ఏంటంటే ఇదంతా హెడ్ ఆఫీస్ లెవెల్లో చూసుకుంటా ఉంటుంది. హెడ్ ఆఫీస్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఆల్రెడీ ఇచ్చాం, కానీ టీడీటీ వాళ్ళ నుంచి మనకి సరైన ఇది లేదు. ఎందుకంటే వాళ్ళు లిమిటెడ్ కోటానే ఇవ్వాలి, ఇట్లా ఎక్కువ ఇస్తే ఏంటంటే అందరూ దీనివల్ల కొంచెం మిస్యూజ్ అయ్యేది కూడా ఉంటుంది అనేది, దానివల్ల కొంచెం లిమిటెడ్ కోటానే ఇచ్చున్నారు. అరమ్ గారు, ఆర్టీసీ అంటే కేవలం బస్సు ఎక్కి బస్సు దిగటమే కాదు గమ్యస్థానానికి. సో బస్సు ఎక్కటానికి దిగటానికి ఓకేనా, రెండు గమ్యస్థానాలకి ఒక స్టార్టింగ్ పాయింట్కి ఎండింగ్ పాయింట్కి మీరు కొన్ని కాంప్లెక్స్ని అంటే బస్ స్టాండ్ అంటాం పాతకాలంలో, ఇప్పుడు కాంప్లెక్స్లుగా పిలువబడుతున్నాయి, ఈ కాంప్లెక్స్ని మీరు కోట్లాది రూపాయలు పెట్టి వెచ్చించి ఎంతో వాటికి వేల మంది సిబ్బందిని ఉపయోగిస్తూ నిర్వహిస్తున్నారు కదా. ఈ కాంప్లెక్స్లు శుభ్రత విషయంలోను, వాటి నిర్వహణ విషయంలోను, ప్రయాణికుల సౌకర్యార్థం మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈ బస్ స్టేషన్స్లో వచ్చే ప్రతి ప్రయాణికుడు, ఎందుకంటే ప్రయాణికుడు తమ యొక్క గమ్యస్థానం చేరుకోవాలంటే డెఫినెట్గా బస్సు ప్రయాణానికి కంపల్సరీ బస్ స్టేషన్కి రావాల్సిన అవసరం ఉంటుంది. ఈ బస్ స్టేషన్కు వచ్చిన ప్రతి ప్రయాణికుడికి కూడా సరైన ఎంక్వైరీ, ముఖ్యంగా సమాచారం ఏదైతే ఉందో, ఎంక్వైరీ పాయింట్ కానీ, అలాగే డ్రింకింగ్ వాటర్ కానీ ఇవన్నీ కూడా, అలాగే శుభ్రత విషయంలో కూడా, టాయిలెట్స్ విషయంలో ఇవన్నీ కూడా సక్రమంగా మెయింటైన్ చేస్తున్నాము. ఎటువంటి ఏదైనా చిన్న చిన్న ఫిర్యాదులు వచ్చినా తక్షణమే స్పందించి ఏదైతే ఎక్కడైతే మరి లోటుపాట్లు ఉన్నాయో వాటిని సరి చేసుకుంటా ద్వారా, ముఖ్యంగా ఏంటంటే ఆర్టీసీ ఈరోజు ఇలా ఉందంటే దానికి ముఖ్య కారణం ప్రయాణికుడు. అలాంటి ప్రయాణికుల్ని యొక్క బాధ్యత కానీ భద్రత కానీ ఇవన్నీ కూడా మరి ఆర్టీసీ ఎప్పటికప్పుడు మరి సరి చూసుకుంటూ ఎప్పటికప్పుడు ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకునే దిశగా వెళ్తూ ఉంది. మరి ముఖ్యంగా చెప్పాలంటే మన గుంటూరు బస్ స్టేషన్లో వచ్చేపాటికి మొత్తం కూడా డైలీ 90,000 మంది ప్యాసింజర్స్ ఇక్కడి నుంచి ప్రయాణిస్తూ ఉంటారు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు ఏదైతే మనం డిప్యూటెడ్ స్టాఫ్ ఉంటారో ఆ స్టాఫ్ ద్వారా వాళ్ళకి సరైన సమాచారం అందించడము, అలాగే సేఫ్ డ్రింకింగ్ వాటర్ కానీ, అలాగే కూర్చోటానికి బెంచెస్ కానీ ఫ్యాన్స్ కానీ ఇవన్నీ కూడా, దీంతో భాగంగానే సమ్మర్లో ఇబ్బంది పడకూడదని చెప్పేసి కూడా 4 జింబో కూలర్స్ని కూడా బస్ స్టేషన్లో పెట్టడం మరి జరిగింది. ఏదైతే సమ్మర్ హీట్ నుంచి తప్పించుకోవడానికి ఇవన్నీ కూడా ప్రయాణికుడు, మన ప్రయాణికుడు అనే విధంగా బస్ స్టేషన్కి వచ్చే ప్రతి ప్రయాణికుడిని అతని యొక్క అవసరాలను జాగ్రత్తగా మరి గమనిస్తూ ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉన్నాం. ఆరమ్ గారు, ఓకే, ఈ కాంప్లెక్స్ని చాలా శుభ్రంగాను అలాగే ప్రయాణికుడికి సౌకర్యార్థంగాను మీరు సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. ఈ కాంప్లెక్స్లు కేవలం బస్సులు నిలుపుదల చేయటం కోసము, లేకపోతే ప్యాసింజర్స్ని పికప్ చేయటం, డ్రాప్ చేయటం కోసమే కాకుండా మీరు ఈ కాంప్లెక్స్ని రెవెన్యూ జనరేషన్ అంటే ఆదాయాన్ని పెంచుకునేటువంటి ఒక వనరుగా కూడా ప్రభుత్వం ఎప్పుడో కొన్ని పథకాలను ప్రవేశపెట్టింది. ఆ పరంగా చూస్తే మన గుంటూరు ఆర్టీసీ కాంప్లెక్స్లో ఈ ఆదాయాన్ని పెంచడానికి మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? సో భవిష్యత్తులో ఇంకా ఎలాంటి అభివృద్ధి జరగబోతుంది? ముఖ్యంగా మన గుంటూరు బస్ స్టేషన్ వచ్చి అంటే ఇంక్లూడింగ్ 1 డిపో 2 డిపో గ్యారేజ్ ఇవన్నీ కూడా 22 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇంకా బస్ స్టేషన్ వచ్చేపాటికి 11.5 ఎకరాలు, అలాగే గుంటూరు 1 డిపో గ్యారేజీ, 2 డిపో గ్యారేజీ, అలాగే పక్కనున్న ఓపెన్ స్పేస్ ఇవన్నీ కూడా. ముఖ్యంగా ఈ కమర్షియల్ రెవెన్యూ అనేది వన్ ఆఫ్ ది రెవెన్యూ జనరేషన్ అది ఆర్టీసీలో. టికెట్ రెవెన్యూ కాకుండా మరి కమర్షియల్ రెవెన్యూ అనేది కూడా బస్ స్టేషన్లో ఉన్న ఓపెన్ స్పేసెస్ కానీ మరి స్టాల్స్ కానీ రెంట్ కోవడం ద్వారా, మంత్లీ రెంట్ కోవడం ద్వారా కొంత ఆదాయాన్ని మరి జనరేట్ చేసుకోగలుగుతున్నాం. ఈ వచ్చిన 1 ఇయర్లో గతంలో మాకు ఎన్టీఆర్ బస్ స్టేషన్ పరిధిలో నెలకి 42 లక్షలు వచ్చే మరి ఆదాయాన్ని ఇప్పుడు 52 లక్షల వరకు మరి చేర్చగలిగాము. దానిలో అంటే నెలకి 10 లక్షల ఆదాయాన్ని కమర్షియల్ రెవెన్యూ పెంచడం ద్వారా సాధించగలిగాము. దాంట్లో ఏంటంటే ముఖ్యంగా ఖాళీ స్థలాలు, ఎక్కడైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో, ముఖ్యంగా మనకి మెయిన్ రోడ్డు ఉంది గుంటూరు విజయవాడ మెయిన్ రోడ్డు, ఈ మెయిన్ రోడ్డు మీద ఉన్న మరి ఖాళీ స్థలాలను గుర్తించి వాటిని అద్దెకోవడం ద్వారా ఇవన్నీ కూడా సాధించడం ద్వారా ఈ సంవత్సరంలోనే నెలకి 10 లక్షల రూపాయల అడిషనల్ ఆదాయాన్ని సంపాదించగలిగాం. ఆరమ్ గారు, మీరు ప్రస్తావించారు కాబట్టి మా నుంచి మరొక ప్రశ్న, అంటే ఇది ప్రజల తరపున మేము సంధిస్తున్నటువంటి ప్రశ్న. ఎందుకంటే మీరు రెవెన్యూ జనరేట్ చేసుకోవటానికి గుంటూరు విజయవాడ రూట్లో ఉన్నటువంటి అంటే ఆర్టీసీ ముందు భాగంలో మీరు ప్రధానమైనటువంటి హోటళ్ళని మీరు కమర్షియల్ పర్పస్ కోసం ఇచ్చారు. అప్పటికే ఆర్టీసీ బస్ స్టాండ్ ముందర ట్రాఫిక్ ఏ పార్టీకి రద్దీగా ఉంటుందో మీకు తెలియదు కాదు. ఇదివరకు మీ ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఎన్టీఆర్ బొమ్మ వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయ్యి అటు వెళ్ళేవి. ఈ రోజున
మీ బస్సులన్నీ కూడా ఒక విధంగా పోలీసు గతంలో ఉండేటువంటి ట్రాఫిక్ ఆంక్షలను కాదని చెప్పేసి నేరుగా బస్ స్టాండ్లోకి వచ్చేయటం, నేరుగా బస్ స్టాండ్లోంచి ఓకే ఆ పెట్రోల్ బంక్ ముందుకు వెళ్ళిపోవటం, ఇలాంటి సౌకర్యం మీరు మైలేజ్ కోసం చేసుకున్నారో సౌకర్యార్థం కోసం చేసుకున్నారో అయితే చేశారు, కానీ రోడ్లు విస్తరణ పెరగల, ట్రాఫిక్ సమస్యలు వీడల, అక్కడ దాన్ని నియంత్రించేటువంటి సంఖ్య అధికారుల సంఖ్య పోలీసు వారు కానీ ఆర్టీసీ వారి సంఖ్య కానీ పెరగల, కానీ ట్రాఫిక్ అయితే కనుక చాలా జటిలమైపోతుంది. ఒక వాహనదారుడు ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి ముందు నుంచి అటు వెళ్ళాలన్నా, లేదు బస్ స్టాండ్లోకి ఎవరైనా ఒక పాదచారుడు రావాలన్నా లగేజీతో రావాలన్నా ఒక బ్రహ్మ ప్రళయంగా ఉంటుంది. దీనికి మీరు చెప్పే సమాధానం ఏంటి? దీనికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మనకి ముఖ్యంగా గుంటూరు విజయవాడ నాన్ స్టాప్ సర్వీసెస్ ఉన్నాయి. మీరు చెప్పినట్టుగా మనకి ఎన్టీఆర్ సర్కిల్ వరకు తిరిగి ఇట్లా రావటం అనేది వన్ వే లాగా అంటే వెళ్ళి రావడం, కానీ గుంటూరు విజయవాడ నాన్ స్టాప్ సర్వీసెస్ మాత్రం ఏంటంటే మన ఏదైతే కొత్తగా పెట్టిన పల్నాడు బస్ స్టాండ్ ఉందో ఆ బస్ స్టాండ్ నుంచే అక్కడికే ఎండ్ అవుతాయి. అక్కడే మళ్ళీ రిజర్వేషన్ కౌంటర్లో టికెట్స్ రిజర్వేషన్ చేసుకుని ప్యాసింజర్లు ఎక్కిన తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా మనకి విజయవాడ వెళ్ళిపోతున్నాయి. ఏదైతే మంగళగిరి విజయవాడ తిరిగే పల్లె వెలుగు బస్సులు మాత్రం అక్కడి నుంచి బయలుదేరి ఎన్టీఆర్ స్టాట్యూ దగ్గర నుంచి, ఎందుకంటే మనకి ఎన్టీఆర్ స్టాట్యూ దగ్గర నుంచి బస్ స్టాండ్ వరకు వచ్చే దాంట్లో చాలా వరకు ప్రయాణికులు అక్కడ ఎక్కుతూ ఉంటారు. పల్లె వెలుగు ప్రయాణికులు వాళ్ళందరూ సౌకర్యార్థం ఏంటంటే ఈ పల్లె వెలుగు బస్సుల వరకు మనకి ఎన్టీఆర్ స్టాట్యూ వరకు తిప్పుకుని వెళ్తూ ఉన్నాయి. దీనికి ఏంటంటే ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడానికి కూడా మా ఆర్టీసీ నుంచి, ముఖ్యంగా ఆర్టీసీ నుంచి కంట్రోలర్స్ని కానీ ఎక్స్ట్రా స్టాఫ్ ఏదైతే అడిషనల్గా ఉన్న కండక్టర్స్ని కానీ వాళ్ళందరిని ఉపయోగిస్తూ మన గుంటూరు విజయవాడ నాన్ స్టాప్ పాయింట్ని నిరంతరం రెగ్యులర్గా మార్నింగ్ 6 గంటల నుంచి నైట్ 10 గంటల వరకు కూడా రెగ్యులర్గా మరి మానిటర్ చేస్తున్నాము. బస్సు రోడ్ క్రాస్ చేసేటప్పుడు కూడా పోలీస్ ట్రాఫిక్ కానిస్టేబుల్స్తో పాటు మా సిబ్బంది కూడా ఉంచి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అక్కడ నిరంతరం చూస్తూ ఉన్నారు. ట్రాఫిక్ విషయాన్ని ప్రమాదాలు జరగకుండా చర్య తీసుకున్న మాట వాస్తవమే. ఈ ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి ఇంకొంత జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందేమో. అంటే అక్కడ డైరెక్ట్గా మీరు ఆర్టీసీ వాళ్ళు 1-to-1 అంటే గూడ్స్ బండిలాగా ఒక బస్సు వెనక మరొక బస్సు, ఒక బస్సు వెనక బస్సు అలా కదులుతున్నటువంటి క్రమంలో విజయవాడ నుంచి గుంటూరు, గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే వాహనాలకి కొంచెం అవరోధంగా ఏర్పడుతుంది. దీని గురించి ఏమైనా ప్రత్యామ్నాయం ఆలోచిస్తారా? మనకి గుంటూరు విజయవాడ ఏంటంటే హై డెన్సిటీ కారిడార్ సెక్టర్, ముఖ్యంగా ఎవ్రీ 2 మినిట్స్కి ఒక బస్సు ఉంటుంది. ఏది మనం ఇక్కడ తిప్పే నాన్ స్టాప్ బస్సులతో పాటు పైన జిల్లాల నుంచి అంటే రాయలసీమ జిల్లాల నుంచి కానీ నెల్లూరు ప్రకాశం జిల్లాల నుంచి వచ్చే బస్సులు చూసుకుంటే ఎవ్రీ 2 మినిట్స్కి విజయవాడకు ఒక సర్వీస్ ఉంటుంది. దీన్ని నియంత్రించడానికి ఏంటంటే మరి మనం బస్సు అయితే బస్ స్టేషన్ నుంచి బయటకు వెళ్లాల్సిందే రోడ్డు వెక్కాలంటే. బయటకు వెళ్ళాలన్నప్పుడు కంపల్సరిగా ఫ్రీక్వెన్సీ ఏదైతే హై ఫ్రీక్వెన్సీ ఉందో ఆ 2 నిమిషాల ఫ్రీక్వెన్సీని కంపల్సరిగా మెయింటైన్ చేయాలి. మనం ఇక్కడి నుంచి తిప్పే బస్సు లేకుండా పైనుంచి కూడా మనకి విజయవాడ అనేది ఇప్పుడు మనకి ఉన్న ఏపీకి విజయవాడే మెయిన్ హబ్, అందరూ కూడా విజయవాడకి ట్రావెల్ చేస్తూ ఉంటారు. దానికి బస్సెస్ అయితే నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి. దానికి ట్రాఫిక్ అభివృద్ధికరణలో ట్రాఫిక్ వాళ్ళతో పాటు మన స్టాఫ్ కూడా ఉండి నిరంతరం చేస్తూ ఉన్నారు. దానికి ఏంటంటే మీరు చెప్పినట్టు ఇక అది హైవే బస్ స్టేషన్స్ అయితే మనకి ట్రాఫిక్ ఇంటర్నల్ ట్రాఫిక్ గుంటూరులో ట్రాఫిక్ డివిజన్ని కొంచెం ఇంక ఇచ్చేసుకోవచ్చు. హైవే బస్ స్టేషన్ అనేది కూడా ప్రపోజల్ ఉంది. మెయిన్ సిటీస్కి హైవేలో బస్ స్టేషన్స్ కడితే పైనుంచి వచ్చే అన్నీ కూడా హైవే బస్ స్టేషన్లో దించడం, హైవే మీద వెళ్ళిపోవడం, అంటే విత్ ఇన్ ది సిటీలో హార్ట్ ఆఫ్ ది సిటీలోకి వచ్చి ట్రాఫిక్ జామ్స్ కాకుండా అది కూడా ఒక ప్రణాళిక అయితే ఉంది. ప్రైవేట్ ట్రావెల్స్ అనేటువంటివి ఈ రోజున ఎంత ఆకర్షిస్తున్నాయో, కొన్ని ప్రత్యేక యాప్ల ద్వారా వాళ్ళు ఖరీదైనటువంటి బస్సులు విలాసవంతమైనటువంటి స్లీపర్స్తో వాళ్ళు సౌకర్యాలు కల్పించడం వలన చాలామంది ప్రయాణికులు ఈ ప్రైవేటు ఆపరేటర్ల వైపు, ప్రైవేటు బస్సుల వైపు, ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాదు, చెన్నై వంటి నగరాలకి ప్రయాణం చేయడానికి ఆసక్తి చూపినటువంటి రోజులు. ఆ పోటీని మీరు ఎదుర్కోవటానికి ఆర్టీసీ పరంగా మీరు ఎలాంటి చర్యలు చేపట్టారు? ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ అనేది ఒక సేఫ్టీ, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం అనే దాని మీదే ఫస్ట్ నుంచి కూడా ఆర్టీసీని ప్రయాణికులు నమ్మింది. ఏంటంటే సేఫ్ ట్రావెల్, సేఫ్ ట్రావెల్ అనేది కంపేర్ టు ప్రైవేట్ ట్రావెల్స్ కన్నా ఆర్టీసీలో ప్రయాణం సుఖవంతంగా ఉంటుంది, సౌకర్యవంతంగా ఉంటుంది, సేఫ్గా ఉంటుందని ప్రయాణికులు నమ్మారు కాబట్టి ఇప్పటిదాకా ఏపీఎస్ఆర్టీసీ అనే సంస్థ నిలబడింది. ఈ ప్రయాణికుల యొక్క నమ్మకం అనేది సేఫ్టీ కనుక మీరు చెప్పినట్టు ఏంటంటే ప్రైవేటు వెహికల్స్ యొక్క బయట అపీరెన్స్ కానీ వాటి యొక్క కాస్ట్ కానీ మీరు చెప్పిన స్లీపర్, ముఖ్యంగా స్లీపర్ కోచెస్ అనేది ఆర్టీసీలో ఉన్నాయి కానీ చాలా తక్కువ ఉన్నాయి, తక్కువ నెంబర్లో ఉన్నాయి. ప్రైవేటు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే స్లీపర్ బస్సెస్ని అంత ప్రొవైడ్ చేయలేదు.
అది వరకు నిజం. కానీ రానున్న రోజుల్లో ఏంటంటే ఏసీ స్లీపర్ బస్సెస్ను కూడా ప్రవేశపెట్టాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. దానికనే మనకి కొన్ని బాడీ ఫ్యాబ్రికేషన్ కూడా జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే మనకి హైర్ బస్సెస్ కూడా ఇప్పుడు నాన్ ఏసీ స్లీపర్ అనేది మనకి హైదరాబాద్కి రేపు శనివారం నుంచి కూడా రెండు బస్సుల్ని మరి స్టార్ట్ చేయబోతున్నాము. అవేంటంటే స్లీపరే వితౌట్ ఏసీ, నాన్ ఏసీ స్లీపర్ బస్సెస్. ఏదైనా ప్రైవేట్తో కంపేర్ చేసుకుంటే ఏసీ స్లీపర్లు అనేది ఆర్టీసీలో తక్కువ ఉన్నమాట నిజం. కానీ ఆర్టీసీలో ఆక్యుపెన్సీ కూడా ప్రతి ఇది మనకి హైదరాబాద్ కానీ లాంగ్ డిస్టెన్స్ బెంగళూరు కానీ చెన్నై కానీ ఏవైతే మనం ఇప్పుడు సూపర్ లగ్జరీ బస్సెస్ తిప్పుతున్నామో అవన్నీ కూడా మనకి 70-80% ఆక్యుపెన్సీ రేషియోతో మరి నడుస్తూ ఉన్నాయి. ఇవి ముఖ్యంగా. సరే, ఒక అధికారిగా ఆర్టీసీకి మీరు ఎన్నో ప్రయాణికులకి భద్రతకి సంబంధించి వారికి మెరుగైన రవాణాకి సంబంధించి ఎన్నో చేపట్టినట్టు అలాగే అవి ఎంతో సఫలీకృతమైనట్టు వివరించారు. అయితే ఇంత పెద్ద సంస్థకి మరీ ముఖ్యంగా గత ప్రభుత్వము అంటే ఇంకా కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయలేదు నేటికి, అయితే ఈ రోజుకైతే కనుక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము ఆర్టీసీని ప్రభుత్వ పరం చేసేసింది, అంటే ప్రభుత్వంలో కలిపినట్టుగా ఉద్యోగస్తులందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా భావించబడ్డారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కలిసిన తరువాత ఈ ఉద్యోగుల ప్రమాణాలు ఏమైనా పెరిగాయా? గతంలో వీరు ఒత్తిడితో ఉండేవారు, ఒక టార్గెట్ ఓరియంటెడ్గా ఉండేవారు అనేటువంటి ఒక నినాదం ఉండేది ఆర్టీసీలో. ఇప్పుడు ఆ ఒత్తిడిని వీరు జయించి చాలా కంఫర్టబుల్ జోన్లో చాలా ప్రశాంతంగా ఉద్యోగాలు నిర్వహించుకునే పరిస్థితి ఉందా, లేకపోతే ఇంకేమైనా చర్యలు ఇంకా అదనంగా పెరిగినాయా వారి మీద? నిజంగా చెప్పాలంటే ఆర్టీసీ అనేది గవర్నమెంట్లో కలిపినా కలపకపోయినా ఏంటంటే ఆర్టీసీ అనేది నిరంతరం కూడా అందరూ శ్రమించే ఉద్యోగులే. ఆర్టీసీ అనేది బస్సు చక్రం ప్రగతికి చిహ్నం అనే ఏదైతే సింబల్ ఉందో దాన్ని ఆసరా చేసుకుని ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ఏదో ఏపీఎస్ఆర్టీసీలో పనిచేసే ప్రతి ఉద్యోగి కూడా అంటే కింద శ్రామిక్ నుంచి పైన ఆఫీసర్ వరకు కూడా నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. నిరంతరం బస్సెస్ ఆపరేషన్లో కానీ అలాగే ఎంప్లాయీస్ వెల్ఫేర్ విషయంలో కానీ ఇప్పుడు కూడా మేము నిరంతరం పనిచేస్తూనే ఉన్నాం. ఓకే, సుమారు మన రీజియన్ పరిధిలో గుంటూరు రీజియన్ పరిధిలో ఎంతమంది ఉద్యోగులు ఉంటారు? మన గుంటూరు రీజియన్ పరిధిలో గల 5 డిపోల్లో అంటే డ్రైవర్స్ కండక్టర్స్ కానీ మీకు ఆల్ ఎంప్లాయీస్ కలుపుకుంటే 1925 మంది ఉన్నారు ప్రస్తుతానికి. వీటిలో మేజర్ షేర్ ఏంటంటే డ్రైవర్ కండక్టర్స్ సుమారుగా 1350 మంది ఉంటారు. తర్వాత మనకి ఏంటంటే ఇంకొక ఇంపార్టెంట్ అయిన విషయం మెకానికల్ ట్రేడ్, మెకానికల్ సిబ్బంది ఆఫీస్ సిబ్బంది అందరూ కూడా 1925 మంది ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉన్నారు మన గుంటూరు జిల్లాలో. ఇంతమంది ఉద్యోగులు, ఇన్ని బస్సులు, ఎన్నో వేల మంది ప్రయాణికులు, లక్షల కిలోమీటర్ల ప్రయాణం, ఇది ఆర్టీసీ. సో గతంలో ఆర్టీసీ అంటే ఎప్పుడు ఒక నష్టపూరితమైనటువంటి సంస్థ, దీన్ని ఎప్పుడు ప్రభుత్వం భరించాలి అనేటువంటి ఒక నానుడి ఉండేది. మరి దానికి విరుద్ధంగా మీలాంటి సమర్థవంతమైనటువంటి డైనమిక్ అధికారులు ఈ చేపట్టిన తర్వాత మీరు తీసుకొచ్చినటువంటి రెవల్యూషనరీ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో మరి అవి సత్ఫలితాలు ఇచ్చినాయని చెప్తున్నారు, ఏ మేరకు ఆర్టీసీ అసలు లాభాల్లో ఉందా, నష్టాల్లో ఉందా, ఏంటి దాని ఆర్థిక పరిస్థితి, ఆర్టీసీ ఏ పరంగా ఉందనేది మీరు మీ మాటల్లో వివరించండి. ఏదైనా ఒక ఆర్గనైజేషను, ఒక సంస్థ లాభాల్లోకి రావాలంటే అందులో పనిచేసే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా మనస్ఫూర్తిగా క్రమశిక్షణతో పనిచేస్తే ప్రతి సంస్థ లాభాల్లోకి వస్తుంది. ముఖ్యంగా ఆర్టీసీ అనేది లేబర్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్. ముఖ్యంగా ఆర్టీసీ అంటేనే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది డ్రైవర్ కండక్టర్. ఈ డ్రైవర్ కండక్టర్ని ఎప్పటికప్పుడు మనం ప్రతి డిపోలో ఉన్న డ్రైవర్ కండక్టర్లు అంటే నా జిల్లాలో 5 డిపోల పరిధిలో 1350 మంది డ్రైవర్ కండక్టర్లు ఉన్నారు. ముఖ్యంగా రెవెన్యూ తీసుకురావాల్సిన బాధ్యత డ్రైవర్ కండక్టర్ మీద ఉంది. ఒక బస్సు డిపో నుంచి బయలుదేరిన తర్వాత ఆ బస్సు యొక్క పూర్తి కంట్రోల్ ఆ డ్రైవర్ కండక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాంటి డ్రైవర్ కండక్టర్ని మేము నిరంతరం ప్రోత్సహించడం ద్వారా అంటే గతంలో కాకుండా యాక్చువల్గా ఏంటంటే ఆర్టీసీలో పనిష్మెంట్స్ ఎక్కువ ఉంటాయి, సరిగ్గా మాకు సమాధానం చెప్పరు, ఇట్లా కాకుండా ప్రతి ఒక్క ఎంప్లాయీని ముఖ్యంగా డ్రైవర్ కండక్టర్ని మోటివేట్ చేసుకుంటూ వాళ్ళ యొక్క చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా వింటూ వాళ్ళని ప్రతి క్షణం మరి మోటివేట్ చేసుకోవడం ద్వారా మరి మనం జిల్లాలో మంచి ఫలితాలు సాధించగలుగుతున్నాం. అలాగే రెవెన్యూ జనరేషన్లో కానీ ప్రమాద నివారణలో కూడా యాక్చువల్ యాక్సిడెంట్స్ చెప్పాలంటే గతంతో పోలిస్తే లాస్ట్ ఇయర్ యాక్సిడెంట్ చాలా వరకు తగ్గినాయి. ఎందుకంటే మనం డ్రైవర్స్కి నిరంతరం కూడా వాళ్ళకి సెన్సిటైజేషన్ అంటే డ్యూటీకి వెళ్లే ముందు జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, మనం ఒక్క నిమిషం లేట్ అయినా పర్వాలేదు కానీ మన ఆర్టీసీ బస్సు వల్ల ఒక కుటుంబం
వీధిన పడకూడదు అనే ఒక మంచి కాన్సెప్ట్ని వాళ్ళలో ఎక్కించగలిగాం. మీరు హరిడీబురిగా బస్సు తోలి స్పీడ్గా అతివేగంగా, అలాగే ఇతరితర వ్యసనాలకు లోనే బస్సులు తోలి ఒక కుటుంబానే, మన ఆర్టీసీ వల్ల, మన బస్సు వల్ల, మీ వల్ల ఒక కుటుంబం మరి వీధిన పడకూడదు అన్న కాన్సెప్ట్తో వాళ్ళందరికీ చెప్పడం వల్ల లాస్ట్ ఇయర్ చాలా వరకు మనకి యాక్సిడెంట్స్ తగ్గినాయి. అలాగే రెవెన్యూ జనరేషన్ వచ్చేపాటికి కూడా ఇప్పుడు ఏప్రిల్ 2024 ఒక నెల తీసుకుంటే, గత నెల అంటే ఏప్రిల్ 2024లో ఆర్టీసీ గుంటూరు జిల్లా 5,54 లక్షల రూపాయల లాభం సంపాదించింది. దానికి అంతటి కారణం ఏంటంటే, మరి మన జిల్లాలో పనిచేసే 5 డిపోల్లో పనిచేసే అందరు కార్మికులు కూడా ఇది నాది, నేను పనిచేయాలి, మంచి ఆదాయం సంపాదించాలి అని ఒక ఫుల్ మోటివేషన్తో పనిచేయబట్టే మరి జరిగింది. దానికి తోడు ఏంటంటే వెహికల్ కండిషను, ఈ ప్రమాదాలకు ముఖ్యంగా రెండే రెండు కారకాలు ఉంటాయి, వెహికల్ కండిషను, డ్రైవర్. డ్రైవర్ని మోటివేట్ చేసుకుంటూ వస్తున్నాము. అలాగే గ్యారేజెస్లో మరి వెహికల్ కండిషన్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం ద్వారా, ఎందుకంటే మనకి వెహికల్ కండిషన్ అనేది గ్యారేజీలో షెడ్యూల్ 3, షెడ్యూల్ 4 మెయింటెనెన్స్ ఉంటాయి. ఎవ్రీడే కూడా బస్సును చెక్ చేస్తూ ఉంటాం క్షుణ్ణంగా, ఇది స్టీరింగ్ కానీ, బ్రేక్ కానీ, మళ్ళీ టైర్స్ కానీ ఎట్లా ఉన్నాయనేది. నాకు తెలిసి మిగతా దాంట్లో అంత క్షుణ్ణమైన మరి తనిఖీలు ఉండవు. ఇక్కడ ప్రతిరోజు ప్రతి బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేస్తాము. వారానికి ఒకసారి చేసే పనులన్నీ కూడా, గ్రీజింగ్ కానీ ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తాము. ఎవ్రీ 1 మంత్కి బస్సును కంప్లీట్గా ఒక రోజంతా ఆపి 3 మెకానిక్లు ఆ బస్సు మీద అన్ని, ఇది ఫ్రంట్ బంపర్ నుంచి మరి రేర్ బంపర్ వరకు ఉన్న సిస్టమ్స్ అన్నీ కూడా మరి కరెక్ట్ చేసుకుంటూ రావడం ద్వారా మనకి బస్సు ఫెయిల్యూర్స్ కానీ, ఏదైనా అలాగే బస్సు వల్ల యాక్సిడెంట్లు జరిగినాయి, బస్సు ఏదో బస్సులో ఉన్న డిఫెక్ట్ వల్ల మళ్ళీ యాక్సిడెంట్ జరిగింది అనేది కూడా ఆర్టీసీలో ఇంతవరకు లేదు, చాలా తక్కువ, మన జిల్లాలో అయితే అసలు లేదు. ఇవన్నీ కూడా చేసుకుంటున్న ద్వారా ఒక విధంగా బస్సు కండిషన్ మెరుగుపరచుకోవడం, అలాగే డ్రైవర్ కండక్టర్స్ని మరి మోటివేట్ చేయడం ద్వారా అటు మంచి రెవెన్యూ సాధించగలుగుతున్నాము. అలాగే మనం పెట్టే మళ్ళీ ఖర్చు కూడా తగ్గించుకోగలుగుతున్నాం. ఆర్ఎం గారు, ఈ ప్రమాదాల గురించి, వీటి గురించి మీరు ప్రస్తావించారు కాబట్టి అడుగుతున్నాను. ఆర్టీసీలో అంటే ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిందంటారా, లేకపోతే 0కి తీసుకురావడం జరిగిందంటారా? 0 అనేది తీసుకురాలేకపోయాం, కానీ లక్ష్యం మాత్రం 0 యాక్సిడెంట్స్ అనేది మన లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాము. గత సంవత్సరం మనకి 1,00,000 కిలోమీటర్లు తిప్పితే 12,00,000 కిలోమీటర్లకి ఒక యాక్సిడెంట్ అయ్యేది, ఇప్పుడు ఏంటంటే మనకి 50,00,000 కిలోమీటర్లకి ఒక యాక్సిడెంట్ అవుతుంది. అంటే గణనీయంగా తగ్గించగలిగాము. మా యొక్క ఏము టార్గెట్ ఏంటంటే 0 యాక్సిడెంట్స్, ముఖ్యంగా ఫెటాలిటీ అనేది తగ్గించాలి. ఒకటే మేము చెప్పేది ప్రతి డ్రైవర్కి, ఎక్కడ మేము గేట్ మీటింగ్లు పెట్టినా, డిపోలకు ఇన్స్పెక్షన్ పోయినా, లేకపోతే నా దగ్గరికి వచ్చినా, మన ఆర్టీసీ బస్సు వల్ల ఎటువంటి ప్రమాదం జరగకూడదు. ఎందుకంటే ఆర్టీసీ బస్సు డ్రైవర్ యొక్క సెలక్షనే చాలా క్రిటికల్ సెలక్షన్ అన్నమాట ఆర్టీసీలో డ్రైవరు. ఎందుకంటే ఆర్టీసీ అంటేనే డ్రైవరు, డ్రైవరే ఆర్టీసీ. ముఖ్యంగా అట్లాంటి డ్రైవర్ని సెలక్షన్ దగ్గర నుంచి, అలాగే మేము ట్రైనింగు, ఇన్ సర్వీస్ ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటాము. ఎప్పటికప్పుడు వాళ్ళని సెన్సిటైజ్ చేసుకుంటా, మోటివేట్ చేసుకుంటా, ట్రైనింగ్ ఇచ్చుకుంటా. ప్రతి ట్రైనింగ్లో మేము చెప్పేది ఒకటే వాళ్ళకి, యాక్సిడెంట్లు జరగకూడదు, అలాగే ప్రయాణికులతో మర్యాదగా మాట్లాడాలి. ఈ రెండు విషయాల మీద ఎక్కువ ఫోకస్ పెడతాం. ఓకే, ప్రమాదాల గురించి అలాగే వాటి నివారణకు సంబంధించి మీ సిబ్బందిని, ఎంత సుశిక్షితుల్ని మీరు తయారు చేస్తున్నారు, వారి నుంచి ఎలాంటి ప్రమాణాలను మీరు సాధిస్తున్నారు చక్కగా వివరించారు. అయితే ఇందాక ఆర్టీసీ గురించి మీరు చెప్తున్నప్పుడు కొన్ని మెరుగైన చర్యలు అని చెప్పారు. అయితే ఋతుపవనాలు వచ్చేసినాయి, జూన్ ఆరంభమైంది కదండి, వర్షాలు రాబోతున్నాయి. అంటే ఆర్టీసీ బస్సులో వర్షంలో ఖచ్చితంగా తడుస్తాం, ఆ కిటికీలు మనకి ఓపెన్ కావు, పైన టాప్ నుంచి నీరు పడుతూ ఉంటాయి అనేటువంటిది ఇంకా కొన్ని ఫిర్యాదులు ఉన్నాయి. ఇలాంటి వాటి పట్ల, అలాంటి ఫిర్యాదులను కూడా మీరు స్వీకరించి ఒక మంచి ప్రయాణాన్ని మీరు అందించగలిగేటువంటి చర్యలు తీసుకుంటున్నారా? కొన్ని మీరు చెప్పినట్టు ఏంటంటే, ఆర్టీసీ బస్సుల్లో వర్షం పడ్డప్పుడు కొన్ని రూఫ్ లీకేజ్లు అనేది అక్కడక్కడ వస్తూ ఉన్నాయి. అట్లాంటి బస్సులు ఏంటంటే, మనకి ఎక్కువ మైలేజ్ అయిన బస్సులు కానీ, లేకపోతే ఓల్డ్ ఏజ్ బస్సులు ఉన్న వాటిని వెంటనే ఫిర్యాదు రాగానే ముందు తక్షణం స్పందించి, మనకేంటంటే ఒక గ్యారేజ్ మెకానిజం అనేది ఉంది ఆర్టీసీలో, ఒక పెద్ద వర్క్షాప్, ప్రతి బస్సును కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసే వర్క్షాపు. అందులో కోచ్ బిల్డర్స్ కానీ, పెయింటర్స్ కానీ, ట్రిమ్మర్స్, ప్రతి ఒక్క విభాగానికి చాలామంది స్టాఫ్ ఉంటారు. వాళ్ళందరితో కూడా మరి నిరంతరం వాళ్ళందరినీ మనం మోటివేట్ చేస్తూ పని చేయించుకుంటూ వెళ్తున్నాము. మీరు చెప్పినట్టు కొన్ని కంప్లైంట్లు, షట్టర్ గ్లాసులు సరిగా మూసుకోపోవటం వల్ల వర్షం పడిందని, లేదా
లేకపోతే రూఫ్ లీకేజ్, ముఖ్యంగా కొన్ని పల్లె వెలుగు బస్సుల్లో ఉంది, వాటన్నిటిని కూడా మరి సరిదిద్దుకునేటట్టు చేస్తూ ఉన్నాము. వీటన్నిటికీ తోడుగా ఏంటంటే మనం ఈ సంవత్సరం 1500 కొత్త బస్సులని ఆర్టీసీ ప్రవేశపెడతా ఉంది. దాంట్లో మనకు ఇప్పటికే మన జిల్లాకి 8 కొత్త బస్సులు వచ్చినాయి. ఇంకా మన జిల్లాకి ఇంకొక 22 వరకు కొత్త బస్సులు వచ్చేది ఉంది ఈ సంవత్సరంకి. మరొక ముఖ్యమైన ప్రశ్న అండి, ప్రయాణికుల నుంచి ఆర్టీసీ బస్సులు డ్రైవర్లు ముఖ్యంగా, అంటే వారు చాలా చక్కగా మీరు చెప్పినట్లుగా మీ ద్వారా శిక్షణ పొంది వారు ప్రమాదాలు లేకుండానే ప్రయాణాలు సాగిస్తున్నారు, సంతోషదాయకం. అయితే ప్రయాణికుడి సౌకర్యార్థం కోసమే అనుకుందాం, సిగ్నల్స్ దగ్గర కానీ పర్టికులర్ ఒక రిక్వెస్ట్ స్టాప్ దగ్గర కానీ బస్సుల్ని చాలా నిర్లక్ష్యంగా నడి రోడ్డు మీదే ఆపేసి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నారు అనేది చాలామంది ప్రయాణికుల యొక్క అది ఒక ప్రశ్న, వారి విన్నపం కూడా. ఇట్లాంటి ఏదైనా ప్రశ్నించబోతే డ్రైవర్ల యొక్క స్పందన కొంచెం అంటే ఊహించినంత సౌమ్యంగాను పద్ధతిగాను ఉండటం లేదు. వీరి మీద ఇట్లాంటి చర్యలు ఏమి తీసుకోలేమా అనేటువంటి, అంటే సడన్గా వీళ్ళు నడుడి మీద బస్సు ఆపేస్తారు, వెనక ఆటోనో కారో బైక్ వాడో ఇబ్బంది పడ్డటువంటి సంఘటనలు చాలా చాలా చాలామంది చాలా ఫేస్ చేస్తున్నారు. ఇట్లాంటి విషయాల్లో మీరు ఒక అధికారిగా డ్రైవర్లకి మీరు ఇచ్చే సూచన ఏంటి? డ్రైవర్లకి ముఖ్యంగా ఏంటంటే డ్రైవర్లు అందరూ కూడా ఒకే రకంగా ఉండరు, ఎందుకంటే ఉన్న వాళ్ళందరిలో కూడా కొన్ని కంప్లైంట్స్ మాకు వస్తూ ఉన్నాయి. అవి ఏంటంటే మ్యాక్సిమం 2-3% అట్లా ఉన్న డ్రైవర్లలో 2-3% ఇట్లా ఏదైతే సడన్గా రోడ్డు మీద ఆపేయడం, ఎందుకంటే ప్యాసింజరు సడన్గా ఇక్కడ దిగాలి అన్నప్పుడు అతనికి లెఫ్ట్ తీసుకోవటం కానీ లెఫ్ట్ మార్జిన్ ఏమో ఉండదు, ఎందుకంటే అంతా కూడా ఆక్యుపేషన్ ఆటోస్ ఇవన్నీ ఉంటా ఉంటాయి. ఈ ప్యాసింజర్ ఏమో ఇక్కడ దిగాలి ఆపండి అన్నప్పుడు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆపుతున్నారు. అట్లా ఆపమని సమర్థించడం అది కాదు, కానీ అది ఆపటం వల్ల ఏంటంటే సడన్గా వెనక నుంచి వచ్చే వాహనాలకి ప్రమాదం జరిగే ఆస్కారం ఉంటుంది. ఇట్లా సడన్గా ఆర్టీసీ డ్రైవర్లు రోడ్డు మీద ఆపుతున్నారని, ప్రయాణికులతో కొంచెం దురుసుగా ప్రవర్తిస్తున్నారని, ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే మనం ఆ యొక్క డ్రైవర్ని పిలిపించి కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చే విధంగా, ఎందుకంటే కౌన్సిలింగ్ అనేది నిరంతర ప్రక్రియ ఆర్టీసీలో. ఆర్టీసీలో ఏంటంటే మ్యాన్ పవర్, ముఖ్యంగా మ్యాన్ పవర్ అనేది చాలా ఎక్కువ. ఒక డిపో ఇప్పుడు గుంటూరు వన్ డిపో చూసుకుంటే 650 మంది మొత్తం స్టాఫ్ ఉంటారు, వాళ్ళలో 500 మంది డ్రైవర్ కండక్టర్లే ఉంటారు, 300 మంది డ్రైవర్లు ఒక 300 మంది కండక్టర్లు ఉంటారు. ఇట్లాంటి చోట ఏంటంటే ఇదంతా మ్యాన్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్ ఆర్టీసీ అనేది. దీనిలో ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా నిరంతరం ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు వాళ్ళని పిలిపించి పాజిటివ్ కౌన్సిలింగ్ ద్వారా, అంటే ఏదో బెదిరించి చెప్తే వాళ్ళు ఎవరు కూడా చేసే పరిస్థితి లేరు, ఒక డిపో మేనేజర్గా కానీ సూపర్వైజర్లుగా కానీ వాళ్ళని పాజిటివ్ కౌన్సిలింగ్, అంటే రోడ్డు మీద ఆపారు బాబు నువ్వు రోడ్డు మీద సడన్గా ఆపడం వల్ల వెనక నుంచి వచ్చే 2-wheeler 4-wheeler ఏదైనా హిట్ అయ్యే ప్రమాదం ఉంటుంది, దానివల్ల ప్రమాదం జరుగుతుంది, నువ్వు సాధ్యంత వరకు ఏంటంటే రోడ్డుకి లెఫ్ట్ సైడ్ మార్జిన్ తీసుకుని ఆపమని చెప్పడం, అలాగే ప్రయాణికుల పట్ల కొంచెం దురుసుగా ప్రవర్తిస్తున్నారనేది కొంచెం ఏంటి, ఒక్కొక్క కేసులో అయితే చాలా రూడ్గా కూడా మాట్లాడుతున్నారనే కంప్లైంట్లు అంటే చాలా ఎక్కువ కాదు, బిట్వీన్ 2-3% అంటే. ఆ 2-3% వచ్చినప్పుడు కూడా మేము ఆ డ్రైవర్ని వదిలేయకుండా వాళ్ళని డిపో మేనేజర్ ఫస్ట్ కౌన్సిలింగ్ చేస్తారు. ఇంకా సీరియస్గా బాగా ఎక్కువ ప్రాబ్లం ఎక్కువ రూడ్గా మాట్లాడాడు అని కంప్లైంట్ పెట్టినప్పుడు ఏంటంటే నా దగ్గర కూడా నేను అది పిలిపించుకొని వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంది, ఎందుకంటే ఒక డ్రైవర్ రూడ్గా మాట్లాడితే ప్యాసింజరు ఆ డ్రైవర్ని తిట్టడం ఏపీఎస్ఆర్టీసీ మీద ఆ ఎఫెక్ట్ పడుతుంది. నువ్వు డ్రైవరు నువ్వు పర్సనల్గా నిన్నేమనరు, ఏపీఎస్ఆర్టీసీ యొక్క ఇమేజీ మీ వల్ల పోతుంది అనేది మేము వాళ్ళు క్లియర్గా చెప్పదలుచుకున్నాం, ఎందుకంటే ఆర్టీసీ సంస్థ అనేది మనందరికీ ఉద్యోగాలు ఇచ్చింది ఆర్టీసీ సంస్థ. అట్లాంటి ఆర్టీసీ సంస్థ యొక్క ఇమేజ్ పెంచే విధంగా మనం పనిచేయాలి, కానీ ఆర్టీసీ సంస్థ నీ ప్రజల్లో ఆర్టీసీ వాళ్ళందరూ ఇంతే అనే విధంగా ఉండకూడదు, అంటే నీ ద్వారా ఆర్టీసీ మొత్తానికి చెడ్డ పేరు వస్తుందని ఈ రకంగా వాళ్ళని పాజిటివ్ కౌన్సిలింగ్ చేయడం ద్వారా తద్వారా నువ్వు ఎటువంటి చేసుకోకూడదు. ఇంకోటి ఏంటంటే నువ్వు ఎంత కోపంగా ఉంటే నీ ఆరోగ్యం పాడైపోద్ది, అక్కడ నువ్వు దురుసుగా ప్రవర్తిస్తావు, అనవసరంగా నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు. యాజ్ డ్రైవర్ అంటే చాలా కామ్గా ఉండాలా, చాలా మంచి కూల్గా ఉండి డ్రైవింగ్ చేస్తేనే ఇంకా నీ ఉద్యోగము, అంతేగాని నువ్వు డ్రైవర్ సీట్లో కూర్చుని హార్ష్గా ప్యాసింజర్లతో మాట్లాడి నువ్వు బీపీ పెంచుకుని నీ ఆరోగ్యాన్ని ఇచ్చేసుకుని నీ యొక్క మరి కాన్సన్ట్రేషన్ దెబ్బతిని తద్వారా మరి యాక్సిడెంట్లు చేస్తావు, ఇవన్నీ కూడా చెప్పడం ద్వారా ఏంటంటే చాలా వరకు మార్పు వస్తూ ఉంది. గతంతో పోల్చుకుంటే చాలా వరకు ఈ పబ్లిక్ కంప్లైంట్లు కానీ ఈ రోడ్ సైడ్ విపరీతంగా ఆపటం కానీ ఇవన్నీ కూడా తగ్గుతూ ఉన్నాయి. ఇదేంటంటే నిరంతర ప్రక్రియ ఆర్టీసీలో. ఆర్టీసీలో డ్రైవర్ని కండక్టర్ని కానీ ప్రతి ఎంప్లాయీని మోటివేట్ చేయటం అనేది ఇది ఒకరోజు ఇవాళ ఏదో చేసాము మన పని అయిపోయిందని కాకుండా ఇది నిరంతర ప్రక్రియ. దీనికే డిపో మేనేజర్స్ కానీ సూపర్వైజర్స్ కానీ అందరం కూడా మేనేజర్ స్థాయి నుంచి సూపర్వైజర్ స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా తన డిపోలో ఉన్న వాళ్ళందరినీ
దానికి తోడు ముఖ్యంగా ఈ డ్రైవర్స్ కండక్టర్స్కి కొంతమందికి, అంత అందరికీ అని చెప్పను నేను, కానీ నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో కొంతమందికి చెడు వ్యసనాలు, స్మోకింగ్ డ్రింకింగ్ ఇలాంటివి ఉంటూ ఉంటాయి. లేకపోతే మరి డ్యూటీలకు ఆబ్సెంట్ అవుతూ ఉంటారు, ఫ్రీక్వెంట్గా సిక్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా మేము వాళ్ళని గుర్తించి వాళ్ళని పర్సనల్ కౌన్సిలింగ్, వాళ్ళు వచ్చి వాళ్ళని చక్కగా మరి కూర్చోబెట్టి వాళ్ళ ఫ్యామిలీ విషయాలన్నీ అడిగి, నీకు ఆర్టీసీ ఉద్యోగం ఇచ్చింది, నువ్వు ఇట్లా సిక్ చేయటం వల్ల మరి తాగటం వల్ల నీ ఆరోగ్యం పాడైపోతుంది, ఇట్లాంటి చెడు వ్యసనాలని మానుకోమని చెప్పడం ద్వారా, అంటే అందరూ మానుకోరు కానీ మనం చెప్పినామంటే మన ప్రయత్నం చేసుకుని మరి చెడు వ్యసనాలకి, ముఖ్యంగా మరి తాగుడికి బానిసైన వాళ్ళని కొంతమందిని మార్చగలిగాం, అది మాకు చాలా సంతోషం. ఇదంతా నిరంతర ప్రక్రియ. వాళ్ళ హ్యాబిట్స్ మార్చుకోగలిగితే అటు వాళ్ళ ఆరోగ్యంతో పాటు వాళ్ళ కుటుంబాలతో పాటు ఆర్టీసీ సంస్థకు కూడా మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో దీని నిరంతర ప్రక్రియ కింద మేము సాగిస్తున్నాం. ఆర్ఎం గారు, ఆర్టీసీ ద్వారా మీరు ప్రయాణికుల్ని దూర ప్రాంతాలకి సురక్షితంగా చక్కగా తీసుకువెళ్తున్నారు, సంతోషదాయకం. ముఖ్యంగా గుంటూరు నగరం విషయంలో, ఇది మీరు చెప్పారు గతంలో ఉమ్మడి గుంటూరుగా ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు, ఉమ్మడి గుంటూరు జిల్లాగా ఉన్నప్పుడు ఇది అతిపెద్ద డిపోగా, దీనికి కొన్ని వేల బస్సులు, కొన్ని లక్షల రూటు తిరిగినటువంటి ప్రాంతంగా మీరు కొనియాడారు. అయితే కార్పొరేషన్గా వృద్ధి చెంది 30 సంవత్సరాలు దాటిపోయిన గుంటూరు నగరానికి సిటీ సర్వీసుల విషయంలో ఆర్టీసీ సఫలీకృతం కాలేదనే ఒక నింద మీ మీద ఉంది, ఇది ఒప్పుకుంటారా, లేకపోతే దీనికి సంబంధించి కారణాలు ఏమన్నా మీరు వివరిస్తారా? సిటీ సర్వీసెస్, యాక్చువల్ చెప్పాలంటే గుంటూరు సిటీలో మ్యాక్సిమం రేడియస్ 20 కిలోమీటర్స్ ఉంటుంది సిటీ రేడియస్. అవును, ఈ 20 కిలోమీటర్స్ రేడియస్లో సిటీ సర్వీసెస్ ఈ బిగ్ వీల్ బస్సెస్, అంటే ఇప్పుడు మనం తిప్పే పెద్ద బస్సులతో 50 సీటర్స్తో తిప్పాలంటే అది ఎకనామికల్ కాదు. ఇంకొకటి ఏంటంటే చిన్న బస్సులు, అంటే స్మాల్ వీల్ బేస్ విత్ సీటింగ్ కెపాసిటీ, 30 సీటింగ్ కెపాసిటీతో కూడా తిప్పటం అనేది కొంచెం పర్వాలేదు. కాకపోతే ఏంటంటే ఈ ఎకనామిక్స్ అన్నీ చేసుకున్నప్పుడు ఏంటంటే ఆర్టీసీలో కాస్ట్ ఆఫ్ ఆపరేషన్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే డ్రైవర్ శాలరీ కానీ కండక్టర్ శాలరీ కానీ ఇవన్నీ కూడా ఒక మనం ఒక గవర్నమెంట్ రూల్స్కి దానికి అనుగుణంగా వాళ్ళ బేసిక్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ ముఖ్యంగా ఏంటంటే మాకు పర్సనల్ కాస్ట్ అనేది చాలా ఇంపాక్ట్ పడుతుంది. సిటీలో ఉన్న టికెట్ ఫేర్ చాలా తక్కువగా పెట్టుకోవాలి, ఎందుకంటే ఆటో కాంపిటీషన్ తట్టుకోవాలంటే సిటీ బస్సులకి ఫేర్ తక్కువగా పెట్టుకోవాలి. అలాగే మనకి ఇక్కడ వ్యూ కూడా, అంటే ఒక రోజుకి వెహికల్ ఒక 500 కిలోమీటర్స్ తిరిగితే మనకు వైబుల్ అవుతుంది, కానీ సిటీలో ఈ ట్రాఫిక్ వల్ల కానీ ఉన్న రోడ్ కంజెషన్ వీటన్నిటి వల్ల మనకి 250 కిలోమీటర్స్ కూడా తిప్పటానికి ఉండదు. దానివల్ల ఏంటంటే ఇవన్నీ కూడా గతంలో ఇక్కడ నుంచి రిపోర్ట్ కూడా పంపించున్నారు, గుంటూరు సిటీకి అయితే ఈ సిటీ బస్సులు ఆర్టీసీ ఆపరేట్ చేయటం అనేది అంత వైబుల్ కాదనేది. అంటే ఆర్టీసీ అనేది ప్రభుత్వం దృష్టిలో కూడా ఇప్పటికీ ఒక కమర్షియల్ కాన్సెప్ట్ కానీ, వాణిజ్యపరమైనటువంటి అంశం కానీ, అంటే లాభదాయకమైనటువంటి అంశం కానీ ఉంది. అంటే ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసమే, ప్రజల రవాణా కోసమే, ప్రజల సుఖప్రదయం కోసమే అనేటువంటి చెప్పేది మేము ఏ మేరకు తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు రవాణాలు పెంచుతూ ఉన్నారనుకోండి, అక్కడ వాళ్ళ యొక్క ఫెసిలిటీస్, రవాణా సౌకర్యం పెరుగుతుంది కాబట్టి అక్కడ ఉండే వారి సాంద్రత కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగా ఒక ఊరికి ఒక 4 రూట్లు పడుతుంటే బస్సు ఓకేనా, ఎక్కువ సార్లు టూర్ తిరుగుతుంటే అక్కడ ఉండేవారి సంఖ్య పెరుగుతుంటుంది. అలాగే ఈ సిటీ కార్నర్స్లో కూడా మీరు బస్సుల్ని ట్రావెల్ చేయగలిగితే, తిప్పగలిగితే సిటీ స్కోప్ కూడా, పరిధి కూడా పెరిగి ఉండేదేమో. కానీ మీరైతే కనుక ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారము పరిమితమైపోయామని చెప్తున్నారు, మరి ఇది ఎప్పటికీ సాధ్యమవుతుందో నగరవాసుడికి ఈ సిటీ, అంటే ఆర్టీసీ సిటీ బస్ కల ఎప్పుడు నెరవేరుతుంది అనేది భవిష్యత్తు నిర్ణయించాలి. అయితే ఓకే, చివరిగా ఇక ముగించబోయే ముందు మరి ఈ ఆర్టీసీకి సంబంధించి మీరు కేవలం ఈ రవాణా సౌకర్యాలు కల్పించడం కాదు, అందులో పనిచేసేటువంటి ఉద్యోగులకి వారి యొక్క సంక్షేమాన్ని కొనసాగించడమే కాదు, మీరు కొన్ని విద్యా సంస్థలతో కలిసి ఇంటర్న్షిప్ కార్యక్రమాలు నిర్వహిస్తూ, అంటే వారికి ఒక సంక్షేమంతో పాటుగా ఇక్కడ విద్యా విజ్ఞానంగా కూడా వారికి మీరు దోహదం చేస్తున్నారు. అంటే ఎన్నో ఇంజనీరింగ్ విద్యార్థులు ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చేసేసింది, అలాగే ఐఐటి పిల్లలు వస్తున్నారు, అలాగే మీ దగ్గర ఎన్నో లీగల్ కాంప్లికేషన్స్ రావటం వలన లీగల్ స్టూడెంట్స్ మీ దగ్గరికి ఇంటర్న్షిప్ కోసం ఆశ్రయిస్తున్నారు. అంటే మీ దగ్గర ఉన్నటువంటి ఒక సమాజాన్ని, మీ దగ్గర ఉన్నటువంటి ఒక సబ్జెక్ట్ని వారికి వృత్తిపరంగా వాళ్ళకి అందించి
వారిని అలా అదే వృత్తిలో కొనసాగటానికి కానీ అలాంటి ఉపాధి అవకాశాలు పొందటానికి కానీ దోహదం చేస్తున్నారు. ఈ ప్రణాళిక కోసం, ఇంటర్న్షిప్ కోసం మన ఆర్టీసీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటో కొంచెం వివరిస్తారా? లేదా డిప్లొమా ఇన్ మెకానికల్ కానీ, ఇంజనీరింగ్ మెకానిక్, బీటెక్ మెకానికల్ గ్రాడ్యుయేట్స్ కానీ వీరందరూ కూడా ఇండస్ట్రియల్ టూర్ కింద మనం ఆర్టీసీలో మన వర్క్షాప్స్లో కానీ లేకపోతే ఆర్టీసీ డిపో మరి గ్యారేజ్లో కానీ వాళ్ళకి ఫెసిలిటీ ఉంది. వాళ్ళు ఎవరైనా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ విజిట్ చేస్తామంటే వాళ్ళకి పర్మిషన్స్ ఇస్తూనే ఉన్నాము. ఇక్కడ ఐసీ ఇంజిను అంటే బస్ అంటే నథింగ్ బట్ ఇంజిను, గేర్ బాక్స్, ప్రొపల్లర్ షాఫ్ట్స్, రేర్ యాక్సిల్, వీటన్నిటి మీద ఏంటంటే క్షుణ్ణంగా ఇక్కడ రీఓవర్హాలింగ్ ఉంటుంది. అవన్నీ కూడా వాళ్ళకి అంటే ఫిజికల్గా వచ్చి చోటాకి అంటే మరి థీరీ చదివింది వేరు, ఇక్కడ ప్రాక్టికల్గా ఇంజిన్, ఇంజిన్ లోపల పిస్టన్స్, పిస్టన్ రింగ్స్, కనెక్టింగ్, కనెక్టింగ్ రాడ్స్ ఇలా ఉంటాయా అనే దానికి డెఫినెట్గా టెక్నికల్ స్టూడెంట్స్ అందరూ కూడా మేము అవకాశాన్ని కల్పించాం. సుశిక్షితమైనటువంటి ప్రయాణం కోసం ఆర్టీసీ కట్టుబడి ఉందని చెప్పారు కదా, ఈ డ్రైవింగ్ స్కూల్ అనేటువంటిది అంటే వీరు ఎక్కడో ట్రైన్ అయ్యి వచ్చేసేసి ఎక్కడో ఎవరి దగ్గర శిక్షణ పొందేసేసేసి ఆ ప్రమాదాలకి కారణం కాకుండా మీరే సొంతంగా డ్రైవర్లకి ఒక శిక్షణా ప్రాంతాన్ని కానీ ఒక నిలయాన్ని కానీ ఏమైనా ఏర్పాటు చేశారా? గత 5 ఇయర్స్ క్రితం నుంచి కూడా ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మరి పరిధిలో ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్ ఉండాలి అనే ఉద్దేశంతో మరి ప్రతి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో మనకున్న 25 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఆర్టీసీ వారిచే నిర్వహించబడు డ్రైవింగ్ స్కూల్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. మన గుంటూరు జిల్లాకు వచ్చేసరికి ఇప్పటివరకు కూడా 17 బ్యాచ్లు అంటే బ్యాచ్కి ఒక 18 మందిని తీసుకుంటాము. ఈచ్ క్యాండిడేట్ వచ్చేసి 22,300 రూపాయలు ఆర్టీసీకి పే చేయాలి. ఈ పే చేసిన తర్వాత 32 రోజులు వాళ్ళకి థీరీ పార్టు, అలాగే ఆన్లైన్ డ్రైవింగ్ కూడా, డేట్ డ్రైవింగ్, నైట్ డ్రైవింగ్, అలాగే ఘాట్లో డ్రైవింగ్ ఎట్లా చేయాలి బ్యాచ్ని కంప్లీట్ చేశాము. ఆ బ్యాచ్ల్లో చేరిన డ్రైవర్స్ ఎవరైతే మరి శిక్షణ పొందే డ్రైవర్స్ ఉన్నారో వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు అంటే లాస్ట్ డే ఇంటరాక్ట్ అవుతా ఉంటాం మేము. ఇనీషియల్గా ఇంటరాక్ట్ అవుతాము, మధ్య మధ్యలో వెళ్ళి క్లాసెస్ తీసుకుంటాము మేము, మా డిపో మేనేజర్లు. ముఖ్యంగా వాళ్ళకి మేము చెప్పేది ఏంటంటే డ్రైవర్ అనేది ఒక బాధ్యతతో కూడిన ఉద్యోగం. అది డ్రైవర్ అంటే ఆషామాషి కాదు. డ్రైవరు మిగతా ఉద్యోగస్తులన్నా తన ఉద్యోగ టైంలో ఒక 5-10 నిమిషాలు రెస్ట్ తీసుకువచ్చేమో కానీ డ్రైవర్ నిరంతరం స్టీరింగ్ మీద కూర్చున్నప్పుడు తన యొక్క కాన్సన్ట్రేషన్ కానీ శ్రద్ధ కానీ ఏదైనా అవనివ్వండి, ఎప్పుడు రోడ్డు మీద ఉండాలా, రోడ్డు మీద వచ్చే ఇతర వాహనాలు ఎట్లా వస్తున్నాయి ఇవన్నీ ఉండాలా, దీని ద్వారా యాక్సిడెంట్స్ అనేది నివారించవచ్చు చెప్తూ ఉంటాము. కనుక ఏంటంటే ఇది కూడా చాలా సక్సెస్ఫుల్గా మా దగ్గర డ్రైవింగ్ స్కూల్ కూడా మన నడుస్తూ ఉంది. కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఆర్టీసీలో డ్రైవింగ్ స్కూల్ చాలా బాగుందని వాళ్ళే బయటికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్కి అట్లా చెప్పడం ద్వారా వాళ్ళే మా దగ్గరికి వచ్చి మరి నెక్స్ట్ బ్యాచ్కి జాయిన్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి డిగ్రీకి ఒక స్కూల్స్ ఉన్నాయి. ఏదన్నా మనం ఇంజనీరింగ్ డిగ్రీ చేయాలంటే ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి, అలాగే డ్రైవర్ తయారవ్వాలంటే మంచి డ్రైవర్ తయారవ్వాలంటే డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్స్ అనేది ఉండాలా. ఇప్పుడిప్పుడే ప్రైవేట్లో కూడా వస్తూ ఉన్నాయి. గత 10 సంవత్సరాల క్రితం అయితే డ్రైవింగ్ అనేది ఏంటంటే లారీ మీద వెళ్ళినప్పుడు ఏదో ఆ క్లీనర్గా ఉంటూ లారీ డ్రైవర్ ఏదో ఒకసేపు స్టీరింగ్ ఇచ్చి ఇది బ్రేక్ ఇది యాక్సిలేటర్ అని చెప్పి ఏదో అట్లట్లా నేర్చుకుని వచ్చిన డ్రైవర్లే కానీ అసలు డ్రైవింగ్ సిగ్నల్స్ ఏంటి, సింబల్స్ ఏంటి, డ్రైవింగ్ రూల్స్ ఏంటి, డ్రైవింగ్ ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నాయి. బయట కూడా ప్రైవేట్గా కూడా చాలా వరకు డ్రైవింగ్ స్కూల్స్ ఉన్నాయి, అలాగే ఆర్టీసీలో కూడా డ్రైవింగ్ స్కూల్స్, ప్రతి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో కూడా డ్రైవింగ్ స్కూల్స్ రన్ అవుతున్నాయి. ఈ స్కూల్స్ డ్రైవింగ్ స్కిల్స్ చెప్పినారు కాబట్టి దానికి అనుబంధంగా మరొక ప్రశ్న, అంటే చాలా నగరాల్లో సిటీ సర్వీసెస్ని నేషనలైజ్ చేయటం కారణంగా, జాతీకరణ చేయటం కారణంగా సురక్షితమైనటువంటి, ఖచ్చితమైన సమయపాలనతో కూడినటువంటి సిటీ సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి. మనం హైదరాబాద్ నగరంలో చూసాము, విజయవాడలో చూసాము, మరి గుంటూరు నగరానికి ఆ రోజు ఎప్పుడు రాబోతుంది? నేషనలైజేషన్ అయింది అప్పుడు మన ఆర్టీసీ బస్సెస్ వచ్చినాయి. ఆర్టీసీ బస్సెస్ అంటే ఒక డిసిప్లిన్డ్ ఆపరేషన్ అన్నమాట, ఒక ఫ్రీక్వెన్సీ, ఒక టైమింగు, మంచి డ్రైవర్స్ ఇవన్నీ ఉంటాయి. అది కూడా మనం కూడా తొందరలోనే ఎక్స్పెక్ట్ చేద్దాం, ఎప్పుడనేది ప్రణాళిక లేదు కానీ గుంటూరు సిటీకి కూడా. అంటే యాక్చువల్గా చూసుకుంటే విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్ అంతా కూడా గుంటూరు ఇంకా విస్తరించాలా, ఇంకా దానిలో కూడా మనం ప్రపోజల్స్ అయితే పంపుతూ ఉన్నాం కానీ వైబిలిటీ దాని మీద కొంచెం ఆలోచిస్తూ ఉన్నాము. ఈ రోడ్డు స్ట్రక్చర్స్ కానీ ఇవన్నీ కూడా. థ్యాంక్ యూ ఆరం సార్, థ్యాంక్ యూ అండి. ఎంతో ఓపికతో
ఎంతో సహనంగా ఎన్నో విషయాలని కూలంకుషంగా మా ధర్మపీఠం ప్రేక్షకుల కోసం ఈ ఆర్టీసీ తరపున ఈ సుఖవంతమైన ప్రయాణం కోసం, సురక్షితమైన ప్రయాణం కోసం మీరు తీసుకుంటున్నటువంటి శ్రమని, అలాగే మీరు తీసుకున్నటువంటి చేపట్టినటువంటి చర్యల్ని చక్కగా వివరించినందుకు మీకు ధన్యవాదాలండి.